वेलकम बैक टू माय चैनल फेस द बेस्ट ఈరోజు వీడియోలో నేను మీకు క్రిస్పీ అండ్ టేస్టీ మ్యాగీ కట్లెట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. మ్యాగీ తో రెగ్యులర్ గా మనకు తెలిసింది ఏంటంటే 2 మినిట్స్ మ్యాగీ రెసిపీ. అలా కాకుండా ఈసారి కొంచెం టైం ఉన్నప్పుడు ఇలా మ్యాగీ కట్లెట్స్ ప్రిపేర్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి. జస్ట్ ఒక 15-20 మినిట్స్ లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి కూడా ఎక్కువ టైం ఏం పట్టవు, టేస్ట్ చాలా బాగుంటాయి. మ్యాగీ అంటే పిల్లలకే కాదు పెద్దలకు కూడా చాలా ఇష్టంగా ఉన్న రెసిపీ కదా. అలాగే ఈ కట్లెట్స్ కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. అసలు ఒకటి తింటే వదిలిపెట్టరు. అన్నీ క్విక్గా జస్ట్ చేసినవన్నీ 5 మినిట్స్లో కంప్లీట్ అయిపోతాయి. క్రిస్పీగా ఉంటాయి, పైనుంచి లోపల సాఫ్ట్గా ఉండి చాలా బాగుంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఈ క్రిస్పీ అండ్ టేస్టీ మ్యాగీ కట్లెట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూద్దాము. మనం మ్యాగీలో ఒక స్ట్రిప్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా దాన్ని బ్రేక్ చేసుకోవాలి. చూపించినట్టుగా బ్రేక్ చేసుకోవాలన్నమాట చిన్న పీసెస్లో. తర్వాత ఆలు మనం ముందుగానే ఉడికించి పెట్టుకోవాలి. ఇలా నేను ఉడికించుకున్నాను, 2 ఆలు తీసుకున్నాను మీడియం సైజ్వి. ఇప్పుడు ఉడికించుకున్న ఆలువి పీల్ చేసేసుకొని మ్యాష్ చేసుకోవాలి. సో నేను అలాగే అన్ని ముక్కల్ని పీల్ చేసేసుకొని మ్యాష్ చేసుకుంటాను. సో ఇలా చూపిస్తున్నట్టుగా మెత్తగా మ్యాష్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని దానిలో మనం ముందుగా చిన్న పీసెస్గా మనం బ్రేక్ చేసుకున్నాం కదా మ్యాగీని, వాటిని వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు డ్రై రోస్ట్ చేసుకొని పెట్టుకోవాలి.
सो इला रोस्ट तर्वाता मनम वीटिनी तीसेसी ओक प्लेट लोकी वेसुकोवाली। तर्वाता मल्ली अदे कड़ाई स्टव मीद पेट्टुकोनी अंदुलो मनम ओक टू स्पून्स आयिल वेसुकोवाली। ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు అల్లం సారీ వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి। వెల్లుల్లి ఇంకా పచ్చిమిరపకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి। తర్వాత ఇందులో మనం కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి। ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఫ్రై చేసుకోవాలి। ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వెల్లుల్లి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం తురుముకున్న క్యారెట్ యాడ్ చేసుకోవాలి। క్యారెట్ ని కూడా ఫ్రై చేసుకోవాలి। క్యారెట్ ఇప్పుడు ఫ్రై అయిపోయింది కాబట్టి ఇందులో మనం ముందుగానే కుక్ చేసుకొని మ్యాష్ చేసి పెట్టుకున్న ఆలు వేసుకొని మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులో మనం మ్యాగీ మసాలా పౌడర్ వేసుకోవాలి। మనకి మ్యాగీ లవుస్తుంది కదా, అది ఒక ప్యాకెట్ వేసుకుంటే సరిపోతుంది। తర్వాత రుచికి సరిపడా ఉప్పు కొంచెం వేసుకుంటే సరిపోతుంది। ఒక 1/4 స్పూన్ అలా ఉప్పు వేసుకొని మసాలా పౌడర్ ఇంకా ఉప్పు మొత్తం మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి। సో ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత ముందుగానే మనము డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న మ్యాగీ పీసెస్ వేసుకోవాలి। ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకోవాలి। ఈ మనము డ్రై రోస్ట్ చేసుకున్న ఈ మ్యాగీ పీసెస్ మొత్తం ఆలు మసాలాలో బాగా కలిసిపోయి సాఫ్ట్ అవ్వాలి। అందుకని ఒక 5-10 మినిట్స్ మనం అడుగంటకుండా తిప్పుకుంటూ ఉడికించుకోవాలి। అప్పుడైతేనే మనకి అవి సాఫ్ట్ అయితేనే మనకి బాల్స్ చేసుకొని కట్లెట్ చేసుకోవడానికి వీలవుతుంది, లేదంటే మధ్యలో విరిగిపోతుంటాయి అన్నమాట। ఒకవేళ మీకు బాల్ చల్లారిన తర్వాత బాల్స్ చేసి కట్లెట్ లాగా చేసుకుంటే విడిపోతుంది అనుకుంటే గనక మీరు ఒక 1 స్పూన్ మైదా కానీ లేదు ఒక 1 స్పూన్ బియ్యపిండి కానీ వేసుకోవచ్చు, లేదా శనగపిండి కూడా వేసుకోవచ్చు। సో ఇది ఇక్కడ ఒక 10 మినిట్స్ ఉడికించా నేను, అందుకని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను। తర్వాత మ్యాగీ ఇంకొక స్ట్రిప్ ఉంటుంది కదా, దాన్ని కూడా మనము బ్రేక్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్గా, ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా చేసుకోవాలి। సో నేను ఇప్పుడు అలా చేసేసుకుంటున్నాను।
ఇలా చేసుకున్నాను. తర్వాత నేను ఉడికించుకున్న ఆలు మిక్స్చర్ని ఒక బౌల్లోకి తీసుకున్నాను. దాంతో ఇప్పుడు నేను చిన్న చిన్న ముందు చిన్న చిన్న బాల్స్ చేసుకొని తర్వాత కట్లెట్స్ చేసుకుంటాను. కట్లెట్స్ అనేవి ఇంకా షేప్ మీ ఇష్టం అండి, సైజ్ కూడా మీ ఇష్టం, పెద్దది చిన్నది అనేది మీకు ఎలా కావాలంటే అలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి చేతికి ఏమీ అంటుకోండి కాబట్టి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏది హ్యాండ్స్కి అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. సో నేను ఇలా అన్నీ కూడా బాల్స్ చేసుకొని కట్లెట్స్ లాగా ప్రిపేర్ చేసేసుకుంటాను. మీకు ఈ టైంలో తెలిసిపోతుందండి ఇలా చూపించిన విధంగా మెత్తగా వచ్చిందా సరే ఉంది. ఒకవేళ రాలేదు అనుకుంటే కనుక శనగపిండి వేసుకోండి ఒక స్పూన్. మనకి మ్యాగీ అనేది ఫ్రై చేసింది సాఫ్ట్గా అయిపోతే కనుక చక్కగా వచ్చేస్తుందండి, ఆలూతో కలిసిపోయి బైండ్ అయిపోయి వచ్చేస్తుంది. పెద్ద టేస్ట్లో ఏమీ డిఫరెన్స్ రాదు మనం వేసే ఒక్క స్పూన్ ఎడిషనల్ మైదాతో, మైదా కానీ శనగపిండి కానీ బియ్య పిండి కానీ ఏదైనా సరే. మ్యాక్సిమం అయితే నేను ప్రిఫర్ చేసేది అయితే బేసన్ ప్రిఫర్ చేస్తాను. ఇవన్నీ ఇలా కట్లెట్స్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో 2 స్పూన్స్ మైదా వేసుకొని వాటర్ వేసుకొని మనము దోశ పిండిలాగా కలుపుకోవాలి. మరీ పలుచగా కాదు అలానే మరీ థిక్ పేస్ట్ లాగా కాదు. సో ఇలా మనం మైదా పిండి బ్యాటర్ని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి దోశ పిండిలాగా ఏం లంప్స్ లేకుండా. తర్వాత ఈ కట్లెట్స్ని మనము మైదా బ్యాటర్లో డిప్ చేసి మ్యాగీ పీసెస్తో కోట్ చేసుకొని పెట్టుకోవాలి. ఎంత ఎక్కువగా కోట్ చేసుకుంటే మనకి కట్లెట్స్ అవుట్ సైడ్ లేయర్ అంత క్రిస్పీగా వస్తాయి. సో ఇలాగే అన్నీ నేను మైదాలో డిప్ చేసేసుకొని మ్యాగీ పీసెస్తో కోట్ చేసేసుకుంటాను. అన్నిటినీ నేను ప్రిపేర్ చేసేసుకొని పెట్టుకున్నాను. సో ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మనం కట్లెట్స్ని ఫ్రై చేసుకోవాలి. మీరు తీసుకున్న ఆయిల్ని బట్టి అన్నీ ఒకేసారి ఫ్రై చేసుకోవచ్చు లేదంటే ఇలా రెండు రెండుగా కూడా ఫ్రై చేసుకోవచ్చు. వెయ్యంగానే కదపకండి కట్లెట్స్ని, లేదంటే కలిపేస్తే కనుక విరిగిపోతాయి. ఇలా జస్ట్ నేను ఆయిల్ని పైకి కూడా ఇలా స్ప్రింకిల్ చేసినట్టు చేస్తున్నాను కొంచెం గట్టిగా అవుతాయి అని చెప్పి. ఒక 2-3 మినిట్స్ ఆగి కొంచెం అడుగున కలర్ వచ్చింది అనుకున్న తర్వాత టర్న్ చేసుకోవటమే. జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి లేదంటే
బ్రేక్ అయిపోతాయి, చాలా సాఫ్ట్గా ఉంటాయి. కాబట్టి టూ సైడ్స్ మనం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే మ్యాగీ కట్లెట్స్ రెడీ అయిపోయినట్టే. ఇక్కడ మంచి కలర్ వచ్చేసాయి కదండి, ఇంక ఇప్పుడు నేను వీటిని తీసేసుకుంటాను. ఎక్స్ట్రా ఏవైతే చిన్న చిన్న మ్యాగీ పీసెస్ ఉన్నాయో వాటిని ఆయిల్లో నుంచి వెంటనే సపరేట్ చేసేసేయండి. లేకపోతే నేను ఇట్లా పక్కకి కిందకి పడేసుకోవట్లేదు, పక్కన ఒక చిన్న ప్లేట్ పెట్టుకున్నాను, డైరెక్ట్గా అందులోకి వేసుకుంటున్నాను అన్నమాట. అలా తీయకపోతే మనకి ఆయిల్లోనే ఉండిపోయి అవి మాడిపోయి మనం ఇలా వేసినప్పుడు ఈ పచ్చిగా ఉన్న మ్యాగీకి అంటుకుపోయి అవి కూడా ఇంకా వాటికి ఉండిపోయి బ్లాక్గా అలా కనిపిస్తుంటాయన్నమాట. మళ్ళీ తర్వాత వేగినాక తీయడానికి అది అవి ఒక్కటి తీయడానికి రావు కదా, అందుకని చెప్పి ముందుగానే వేరే మ్యాగీ కట్లెట్స్ వేసి ఫ్రై చేసుకునే ముందే వాటిని ఆయిల్లో నుంచి తీసేసుకోండి. సో నేను అలాగే మిగిలినవన్నీ కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను. అండ్ ఇవి హైలో అస్సలు ఫ్రై చేసుకోవద్దు, ఎందుకంటే తొందరగా పైన ఉన్నవి వేగిపోతాయి మ్యాగీ పీసెస్. లోపల అంతా ఆల్రెడీ మనం కుక్ చేసాము, అయినా సరే మొత్తం అంతా చక్కగా ఈవెన్గా కుక్ అవ్వకుండా పైన మనం కోట్ చేసుకున్న మ్యాగీ మాత్రమే ఎక్కువ కలర్ వచ్చేసేస్తుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ ఫ్రై చేసేసుకొని పెట్టుకున్నాను, చూడటానికి చాలా బాగున్నాయి కదా, మంచి కలర్ కూడా వచ్చాయి, చూస్తుంటే వెంటనే టేస్ట్ చేయాలనిపిస్తుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ప్రిపేర్ చేసేసుకోండి వీటిని. ఇలా సాస్తో కనుక మీరు పిల్లలకి కానీ ఇంట్లో వాళ్ళకి కానీ ఇస్తే వెంటనే జస్ట్ 5 మినిట్స్లో అవి కంప్లీట్ అయిపోతాయి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు కూడా మ్యాగీ కట్లెట్స్ ప్రిపేర్ చేసి టేస్ట్ ఎలా వచ్చాయి అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.